హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ రీసెంట్ గా ఈగల్ మూవీ చూసాక సినిమా అయిపోయింది అనుకున్న టైంలో ఒక్క టైటిల్ పడింది పార్ట్ టూ అని అది చూడగానే ఒకటే థాట్ ఇక్కడ నుండి వచ్చి ప్రతి సినిమాకి సీక్వెల్ తప్పనిసరేమో అని నిన్న తప్పు అనుకున్నది ఈ రోజు రైట్ అయింది అని కొత్త బంగారు లోకంలో ఆవుతి ప్రసాద్ గారి ఒక డైలాగ్ ఉంటుంది గుర్తుంది కదా మీకు మన టీఎఫ్ఐ సీక్వెల్స్ ని చూస్తుంటే ఇప్పుడు అదే అనిపిస్తుంది ఒకప్పుడు ఏదైనా సినిమాకి పార్ట్ టూ ఉంటే రిలీజ్ కి ముందే ఈ మూవీ ఫ్లాప్ అయిపోద్ది అని ఫీల్ వచ్చేది మరి అప్పట్లో పార్ట్ టూ మూవీస్ కొన్న ట్రాక్ రికార్డ్ అలాంటిది ఆ లిస్ట్ కూడా చెప్తాను ఇప్పుడు బాహుబలి కేజీఎఫ్ పుణ్యమా అని మళ్ళీ సీక్వల్స్ ట్రెండ్ ప్రతి ఇండస్ట్రీలో స్టార్ట్ అయిపోయింది ఒక్క మన తెలుగు ఇండస్ట్రీలోనే ట్వంటీ ఫైవ్ ప్లస్ మూవీస్ కి సీక్వల్స్ రెడీ అవుతున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి ఈ సీక్వల్స్ ట్రెండ్ ఏ రేంజ్ లో ఉందో సో ఈ రోజు వీడియోలో అసలు మన తెలుగులో ఈ పార్ట్ టూ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ సీక్వెల్స్ ఎలాంటి రిజల్ట్ వచ్చింది అండ్ సక్సెస్ రేట్ తక్కువ ఉన్నా సరే సీక్వెల్స్ తీయడానికి అసలు మెయిన్ రీజన్స్ ఏంటి ఇవన్నీ వీడియోలో మనం మాట్లాడుకుందాం బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు మేము ఒక పెద్ద మైల్ స్టోన్ కి చాలా దగ్గరలో ఉన్నాం మీరు జస్ట్ ఒక్కసారి మాకు సబ్స్క్రైబ్ చేసేసుకుంటే మేము త్వరగా ఆ కాంటెంట్ రీచ్ అవుతాం అండ్ మాకు మంచి మంచి వీడియోస్ చేయడానికి ఇంకా సపోర్ట్ ఇస్తుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే అసలు నెక్స్ట్ మన దగ్గర ఏ రాబోతున్నాయి అనే లిస్ట్ చూసే ముందు అసలు మన డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఈ సీక్వెల్స్ అండ్ పార్ట్ టూ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి ఉన్న రీజన్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఈ సీక్వెల్స్ పార్ట్స్ ఫ్రాంచైజ్ వీటిలో వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ ఆల్రెడీ సక్సెస్ అవ్వడం వలన ఇందులో వచ్చే సెకండ్ ఫిల్మ్ కి ఆడియన్స్ లో చాలా ఆంటిసిపేషన్ ఉంటుంది ఓపెనింగ్స్ చాలా గట్టిగా ఉంటాయి అండ్ ఫస్ట్ ఫిల్మ్ కి థియేటర్ లో కన్నా ఓటీటీకి వచ్చాక నేషన్ వైడ్ రీచ్ వస్తే నెక్స్ట్ పార్ట్ ని ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేసుకోవచ్చు అది సక్సెస్ అయితే ఫస్ట్ పార్ట్ కి మించి డబుల్ ట్రిపుల్ కలెక్షన్స్ వస్తాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బాహుబలి అండ్ కేజీఎఫ్ఏ బాహుబలి మూవీ పార్ట్ వన్ ఆరు వందల కోట్లు కలెక్ట్ చేసింది బాహుబలి టూ అయితే పద్దెనిమిది వందల కోట్లు కలెక్ట్ చేసింది ఎందుకంటే బాహుబలి మీద తెలుగుతో కంపేర్ చేస్తే మిగతా ఇండస్ట్రీలో ఇది బిగ్ బడ్జెట్ సినిమారా అనే క్యూరియాసిటీ ఉంది తప్ప ఎక్స్పెక్టేషన్స్ అనేవి తక్కువే వేరే పార్ట్ వన్ సక్సెస్ అయ్యాక బాహుబలి పార్ట్ టూ నేషన్ వైడ్ ఎలాంటి క్రియ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మీకే తెలుసు సేమ్ విత్ కేజీఎఫ్ పార్ట్ వన్ టూ ఫిఫ్టీ క్రోస్ గా కలెక్ట్ చేసింది బట్ పార్ట్ టూ వచ్చేసి పన్నెండు వందల కోట్లు దాటి కలెక్ట్ చేసింది అండ్ కేజీఎఫ్ పార్ట్ వన్ హిందీ టోటల్ కలెక్షన్స్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ అయితే పార్ట్ టూ ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఏ ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ కి సీక్వెల్ అంటే కలెక్షన్స్ ఎలా ఉంటాయో ఇంతకు మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమి చెప్పండి సో మేకర్స్ ఒక హిట్ సినిమాకి సీక్వెల్ తీయడానికి భయపడకుండా ముందుకు రావడానికి వాటికి వచ్చే కలెక్షన్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ సెకండ్ రీజన్ ఎక్స్ప్లోరింగ్ మోర్ ఆఫ్ ద వరల్డ్ ఒకప్పటి మూవీస్ లో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అండ్ వర్ల్డ్స్ ఉంటాయి ఆ క్యారెక్టర్స్ ఇంకొంచెం చూపించుండే బాగుండే ఫీల్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే గమ్య మూవీలో గాలుడి క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం ఈ సీక్వెల్స్ వల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే స్టోరీ రైటర్స్ కి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన వరల్డ్ లోకి ఇంకొంచెం డీప్ గా వెళ్ళి ఆ క్యారెక్టర్స్ ని ఇంకొంచెం ఫ్లష్ అవుట్ చేయడానికి ఒక ఛాన్స్ ఇస్తుంది సో మనకు ఆ స్టోరీ వరల్డ్ అండ్ క్యారెక్టర్స్ ని ఇంకా నచ్చేస్తాయి ఇంకా ఎక్కేస్తాయి కూడా రైటర్స్ కి కూడా తన ప్రాణం పోసిన ప్రతి క్యారెక్టర్కి ఇంకొంచెం ఆయువు పోసి ఆ క్యారెక్టర్ స్టోరీని చెప్పడానికి మించిన ఆనందం ఏముంటుంది చెప్పండి అండ్ ప్రతి రైటర్కి తన కథని జస్ట్ ఒక మూడు గంటల్లోపే రాయాలని రిస్ట్రిక్షన్ లేకుండా చాలా ఫ్రీగా రాసుకోవచ్చు అండ్ ఈ సీక్వెల్స్ వల్ల స్టోరీ వరల్డ్ని ఇంకా ఇంకా పెద్ద చేయొచ్చు నెంబర్ త్రీ ఫ్యాన్స్ వాంట్ మోర్ ఆడియన్స్కి ఒక మూవీ కానీ మూవీలో క్యారెక్టర్ కానీ నచ్చితే ఆ క్యారెక్టర్ని స్క్రీన్ మీద మళ్ళీ మళ్ళీ చూడడానికి చాలా ఇష్టపడతారు బట్ అప్పట్లో మన దగ్గర ఈ సీక్వెల్స్ లేవు కాబట్టి జస్ట్ ఒక స్టెప్తోనో ఒక సాంగ్ తోనో ఫ్యాన్స్ ఒక రెండు నిమిషాలు పూనకాలు తెప్పించి వెళ్ళిపోయేవారు ఒకవేళ అదే రెండు నిమిషాలు వచ్చే క్యారెక్టర్ రెండున్నర గంటల సినిమాగా వస్తే ఇంకా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా ఉండవు అందుకే సీక్వెల్ మూవీస్కి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అట్ ద సేమ్ టైం అవే ఎక్కువ డిసప్పాయింట్ కూడా చేస్తాయి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ శంకర్ జిందాబాద్ అండ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఇంకా చాలా ఉన్నాయి ప్రస్తుతానికి అయితే ఫోర్త్ పాయింట్కి వెళ్ళిపోదాం బిల్డింగ్ అ బ్రాండ్ రాబర్ట్ డోని జూనియర్ ఎన్ని మూవీస్ చేసినా మనకి ఐరన్ మ్యాన్ అనే గుర్తొస్తాడు జానీ డెప్ కూడా ఎన్ని సినిమాలు చేసినా జలపాతం మనల్ని పరిశోధిస్తుంది గిబ్స్ జాక్ స్పారో గుర్తొస్తాడు అంతెందుకు శోభు ఎర్లగడ్డ ప్రసాద్ అంటే బాహుబలి ప్రొడ్యూసర్స్ అనే చాలా మందికి తెలుసు గజాల వాషింగ్టన్ డిసి సిఇ సానిక్ సొల్యూషన్స్ అంటే ఒక బ్రాండ్ బాహుబలి ప్రభాస్ అంటే ఒక బ్రాండ్ కేజీఎఫ్ యష్ అంటే బ్రాండ్ పుష్ప అంటే బ్రాండ్ టిల్లు అన్న అంటే ఒక బ్రాండ్ వీళ్ళ స్టైలు డైలాగ్స్ మేనరిజమ్స్ వీటన్నిటికీ ఆడియన్స్ లో ఒక క్రేజ్ అండ్ డిమాండ్ ఉంటుంది సో ఈ సీక్వల్స్ అండ్ ఫ్రాంచైజ్ వల్ల ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం ఈజీ అవుతుంది కొంచెం ట్రెండ్ అయితే ముందు ముందు సలార్ షర్ట్స్ అని టిల్లు అని కూడా చెప్పి మార్కెట్ చేసేస్తారు సో ఇలా ఒక మూవీకి సీక్వెల్స్ అనౌన్స్ చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి మరి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు సీక్వెల్స్ ట్రెండ్ ఎందుకు అంత లేట్ గా స్టార్ట్ అయింది అని మీరు ఒక డౌట్ అనుకోవచ్చు టైం భయ టైం దేనికైనా టైం రావాలి నాకు తెలిసి నేను చూసిన ఫస్ట్ సీక్వెల్ అంటే ఆర్జీవీ ప్రొడ్యూసర్గా శివ నాగేశ్వరరావు గారు డైరెక్ట్ చేసిన మనీ అండ్ మనీ మనీ మూవీస్ కాంధాతో గుర్తున్నాడు కదా ఈ మూవీలోదే ఆ క్యారెక్టర్ అండ్ హిట్ అయిన సీక్వెల్ అని విన్న మూవీస్ కూడా ఇవేనేమో ఆ తర్వాత తెలుగులో సీక్వెల్ వచ్చిన ప్రతిసారి మోస్ట్లీ అది ఫ్లాప్ అయింది దానికి రీజన్ ఏంటంటే మోస్ట్లీ ఫస్ట్ ఫిల్మ్ హిట్ అయ్యాక ఆ వరల్డ్ కి స్టోరీకి సంబంధం లేకపోయినా క్రేజ్ ఉందని టైటిల్ని మళ్ళీ వాడేయడం ఫర్ ఎగ్జాంపుల్ కిక్ టూ నేను తీసుకుందాం దీనికి కిక్ టూ అని టైటిల్ ఎందుకు పెట్టారో కూడా తెలియదు జస్ట్ రవితేజ సురేందర్ రెడ్డి కాంబోలో కిక్ తర్వాత ఇంకో మూవీ వస్తుందని పెట్టేశారేమో సినిమా అయితే పర్వాలేదు ఏదో బానే ఉంటది కానీ నాకు ఇంకా గుర్తు అప్పుడు జనాలు చాలా మాట్లాడుకునేవారు ఈ సినిమాకి కిక్ అని కంట కంఫర్ట్ అని పెట్టుంటే ఈ సినిమా అట్లీస్ట్ ఇంకొంచెమైనా ఆడేది సేమ్ విత్ ఆర్యా ఆర్యా టూ కి అస్సలు సంబంధం ఉండదు ఇలా చెప్పుకుంటూ పోతే మన్మధుడు మన్మధుడు టూ కబ్బర్ సింగ్ సర్దార్ కబ్బర్ సింగ్ ఇలా చాలా ఇవన్నీ సీక్వెల్స్ కా జస్ట్ ఫ్రాంచైజే అనుకుందాం ఆర్ స్పిరిచువల్ సీక్వెల్స్ అనుకుందాం అప్పట్లో దీన్ని అలా ప్రమోట్ చేశారా అండ్ ఆడియన్స్ దానికి రెడీగా ఉన్నారా లేదా అనేది కూడా డౌటే ఒక్కసారి ఇలా టూ అనే నంబర్ తో మన దగ్గర వచ్చి ఫ్లాప్ అయిన సినిమా లిస్ట్ చూసుకుంటే ఎన్నెన్నెన్ని సినిమాలు సార్ సీక్వెల్స్ పేరుతో పార్ట్ టూ పేరుతో థియేటర్స్ కి వచ్చి ఫ్లాప్ అయినవి ఇదంతా ఒక్కప్పటి కదా కానీ ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా అసలు పార్ట్ టూ అంటే ఎలా ఉండాలి సీక్వెల్ అంటే ఎలా తీయాలి వీటన్నిటి మీద తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చింది అదే సినిమా బాహుబలి బాహుబలి పార్ట్ ఎవరు ఊహించినంత సక్సెస్ అవ్వడంతో చాలా మంది డైరెక్టర్స్ కి వాళ్ళు రాసుకున్న కథలు రెండు పార్ట్లుగా మనం చెప్పొచ్చు ప్రాపర్ గా నరేట్ చేస్తే జనాలు ఎగబడి చూస్తారని ధైర్యం వచ్చింది ఈ ధైర్యాన్ని ఇంకొంచెం పెంచిన సినిమా కేజీఎఫ్ పార్ట్ టూ సో మనల్ని మీద చాలా కాన్సన్ట్రేషన్ పెట్టేశారు కానీ ఒక్క సినిమాని పార్ట్స్ గా తీయడం అనేది ఒక రిస్కి థింగ్ ఎందుకంటే పొరపాటున పార్ట్ వన్ సరిగ్గా ఆడకపోతే నువ్వు తీసిన పార్ట్ టూ చూడడానికి జనం అంత ఇంట్రెస్ట్ చూపించారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఎన్టీఆర్ కథానాయకుడు అండ్ ఎన్టీఆర్ మహానాయకుడు ఎన్టీఆర్ కథా మూవీకి మంచి రెస్పాన్స్ రావకపోవడంతో ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా చూడడానికి ఎవరు ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు ఇక్కడ విషయం ఏంటంటే కథానాయకుడు కన్నా ఎన్టీఆర్ మహానాయకుడి సినిమా చాలా బాగుంటుంది అందులో ఒక డ్రామా ఉంటుంది కానీ ఫస్ట్ పార్ట్ ఫెయిలియర్ ఈ సెకండ్ పార్ట్ మీద చాలా గట్టిగా పడింది అండ్ తమిళ్ ఫిల్మ్ పొనియన్ సెల్వన్ కూడా ఇదే జరిగింది పార్ట్ వన్ మంచి ఎక్స్పెక్టేషన్స్ వచ్చినా అంత ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయింది అందుకే పార్ట్ టూ సినిమా పార్ట్ వన్ కంటే బాగున్నా సరే ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయలేదు ఇందులో ఫైనాన్షియల్ గా హ్యూజ్ రిస్క్ ఉంటుంది ఒకవేళ పార్ట్ టూ అండ్ పార్ట్ వన్ ఒకేసారి షూట్ చేస్తే ప్రొడ్యూసర్ కి రిస్క్ చాలా ఎక్కువ ఇంకొక కేసు ఏంటంటే పార్ట్ టూ స్టోరీ రాసేసుకుంటారు కానీ పార్ట్ వన్ సక్సెస్ అయితే తప్ప తీరు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే సలార్ ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సలార్ పార్ట్ వన్ రెస్పాన్స్ బట్టి పార్ట్ టూ తీస్తామని ఇప్పుడు సలార్ పెద్ద సక్సెస్ అవడంతో త్వరగానే శౌరేంగ పర్వం సినిమా స్టార్ట్ చేస్తా అంటున్నారు ఈ కేసులో డబ్బులు పోవు కానీ ఒకవేళ పార్ట్ వన్ కానీ ఫ్లాప్ అయితే అంత కష్టపడి రాసుకున్న స్టోరీని పక్కన పెట్టేయాల్సి వస్తుంది రీసెంట్ టైమ్స్ లాంటి సినిమాలు ఎక్కువ వస్తున్నాయి పెద్ద కాపు స్కందైన్వ్ డెవిల్ ఈ మూవీస్ అన్నిటికీ పార్ట్ వన్ టైం అప్పుడే సీక్వెల్స్ కూడా అనౌన్స్ చేశారు కానీ మూవీ కి సరైన సక్సెస్ రాకపోవడంతో ఈ మూవీస్ కి వాటి సీక్వెల్స్ వస్తాయా రావా అనేది డౌటే మోస్ట్లీ రావు అని అనుకుంటున్నాను నెక్స్ట్ ఈ సీక్వెల్స్ కాకుండా మన దగ్గర ఫ్రాంచైజ్ యూనివర్స్ లో రెండు ఉన్నాయి వీటిలో ఫ్యూచర్ లో రాబోతున్న సినిమాలు అంటే ఒకటి మన అందరి ఫేవరెట్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ దీని నుండి నెక్స్ట్ ఖైదీ టూ అండ్ విక్రమ్ టూ రాబోతున్నాయి అండ్ రీసెంట్ గా హనుమంత్ బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రశాంత్ వర్మ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో సినిమాలు చేస్తున్నారు నెక్స్ట్ జయ హనుమాన్ మూవీ రాబోతుంది అలానే శైలేష్ కులను హిట్ యూనివర్స్ లో నెక్స్ట్ నాని గారితో హిట్ త్రీ తీన్నారు ఫ్రాంచైజ్ అంటే సిద్ధు స్క్వేర్ తో తను కూడా ఫ్రాంచైజ్ స్టార్ట్ చేసేసారు అండ్ ఇది జస్ట్ టిల్లు స్క్వేర్ తో ఆపర్ అంట ఇంకా వస్తూనే ఉంటాయంట సిద్ధు చెప్పారు అనిల్ రావు ఇప్పుడు ఈ ఫన్ ఫ్రాంచైజ్ నుండి ఎఫ్ టూ అండ్ ఎఫ్ త్రీ మూవీస్ వచ్చే నెక్స్ట్ కూడా మూవీస్ వస్తే రావచ్చు అలానే నాగార్జున గారు కూడా ఈ సోకర్డి చిన్న వదిలేరు దీనికి సీక్వెల్ గా బంగారాజు సినిమా వచ్చింది మళ్ళీ బంగారాజు క్యారెక్టర్ తో ఒక మంచి సినిమా ప్లాన్ చేస్తున్నారు అది కూడా సంక్రాంతికి రావచ్చు అని అంటున్నారు బట్ ఆఫీషియల్ కన్ఫర్మేషన్ రావాలి ఇవి కాకుండా ప్రాపర్ సీక్వెల్స్ అండ్ పార్ట్ టూ మూవీస్ అంటే ఎన్టీఆర్ రామ్ చరణ్ మూవీ ట్రిపుల్ ఆర్ సెకండ్ పార్ట్ కి కొన్ని ఐడియాస్ అనుకున్నారంట అండ్ అది రాజమౌళి గారికి కూడా నచ్చాయంట సో అంతా బాగుండి అన్ని కుదిరితే ట్రిపుల్ ఆర్ కి పార్ట్ టూ వస్తుందని విజేంద్ర ప్రసాద్ గారు కూడా చెప్పారు అండ్ అప్పట్లో కళ్యాణ్ గారి ఓజీకి కూడా సీక్వెల్ అండ్ న్యూస్ వచ్చింది బట్ ఇది మాట్లాడడం టూ ఎర్లీ కాబట్టి తర్వాత మాట్లాడుకుందాం వల్సో ప్రశాంత్ నీలన్ యాష్ కేజీఎఫ్ సిరీస్ లో పార్ట్ త్రీ కూడా ఉంటుంది సుకుమార్ నల్ల అర్జున్ గారి పుష్ప పార్ట్ టూ కోసం దేశం అంతా ఎదురు చూస్తుంది ఈ మూవీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు అలాగే ప్రభాస్ సలార్ షౌరంగ పర్వం కూడా రాబోతుంది వల్సో మే నైన్త్ కి రావాల్సిన మన ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ సినిమాకి కూడా సీక్వెల్ ఉంటుందంట అండ్ రీసెంట్ గా పోస్ట్ పోన్ అయిన ఎన్టీఆర్ దేవరాక్ కూడా పార్ట్ టూ వస్తుంది అలానే బాలేబాబుది అఖండ అఖండా టూ సందీప్ వంగ ఆనిమల్ కి సీక్వెల్ ఆనిమల్ పార్క్ మూవీ అండ్ ఇదేమో ప్రభాస్ తర్వాత వస్తుంది అండ్ కన్నడ మిస్టిక్ థ్రిల్లర్ కూడా సెకండ్ పార్ట్ రాబోతుంది బట్ ఇది సీక్వెల్ కాదు ప్రీక్వెల్ అంటే కాంతార పార్ట్ వన్ కన్నా ముందేం జరిగింది అనేది ఉంటుంది శేష్ పై థ్రిల్లర్ గూడచారికి కూడా సీక్వెల్ రాబోతుంది రామ్ దేవి స్మార్ట్ శంకర్ కూడా సీక్వెల్ డబుల్ స్మార్ట్ వస్తుంది అండ్ చాలా వరకు షూటింగ్ కూడా అయిపోయింది ఇంకా తెలుగు మిస్టిక్ థ్రిల్లర్ అయిన విరుపాక్షక్ కూడా ఒక సీక్వెల్ ఉంటుందంట బట్ ఎప్పుడో ఇంకా క్లారిటీగా మనకు తెలియదు యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ అయిన కార్తికీయ కూడా నెక్స్ట్ పార్ట్ ఉంటుందంట ఇవి కాకుండా కళ్యాణ్ రామ్ గారు బింబిసార దిల్ రాజు బ్యానర్ లో నెక్స్ట్ వచ్చే సంక్రాంతికి శతమానం భవతి టూ పాయల్ రాజ్ మంగళవారం టు సందీప్ కిషన్ అండర్ రేటెడ్ మూవీ అయిన ప్రాజెక్ట్ జీకి నెక్స్ట్ పార్ట్ కూడా ఉండబోతున్నాయి సో మన దగ్గర ఇన్ని మూవీస్ కి సీక్వల్స్ రెడీగా ఉన్నాయి ఇంకా ఫ్యూచర్ లో ఎన్ని చూడాలి ఈ సీక్వెల్స్ కి హైప్ ఉండాలన్నా ఓపెనింగ్స్ గట్టిగా పడాలన్నా రెండు ఉండాలి ఒకటి నెక్స్ట్ పార్ట్ కోసం ఆడియన్స్ వెయిట్ చేయడానికి పార్ట్ ని ఒక స్ట్రాంగ్ పాయింట్ దగ్గర సినిమాని ఎండ్ చేయడం పుష్ప లాగా ఇప్పుడు పుష్ప టూ కోసం అందరూ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారంటే మెయిన్ రీజన్ స్క్రీన్ మీద అల్లు అర్జున్ అండ్ ఫాద్ ఫాసిల్ ఫైట్ చూద్దామని సెకండ్ థింగ్ ఆ క్యారెక్టర్ వరల్డ్ వరల్డ్తో ఆడియన్స్ కనెక్ట్ అయి ఉండడం ఇప్పుడు టిల్లు స్క్వేర్కి ఎంత హైప్ ఉంటుందంటే అదే రీజన్ సింపుల్గా చెప్పాలంటే అసలు ఈ పార్ట్ టూలు ఎందుకు చూడాలనే క్వశ్చన్కి ఆన్సర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆడియన్స్ ఆ సినిమా మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు సో అదండి మ్యాటర్ మీరు పని చేయండి ఈ లిస్ట్లో మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న ఒక మూడు సీక్వెల్ మూవీస్ అండ్ లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమాలకి ఎందుకరా ఒకరా సీక్వెల్ అనుకున్న ఒక రెండు సినిమాల గురించి మీ లిస్ట్ ఏంటో కింద కమెంట్ చేయండి ఎంతమంది మ్యాచ్ అవుతాయి చూద్దాం అలాంటి వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ హెడ్ ద బెల్కన్ ఫర్ మోర్ అప్డేట్స్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్ టీమ్ థైవ్యూ